ఒక నిరాహారం ఓటు అడగడానికి రండి, కొనటానికి రాదు. ఓకేనా? ఓటు అడగటానికి రండి, కొనటానికి రావు. మా ఇంట్లో ఓట్లు అమ్మకూడదు, మా ఇంట్లో ఓట్లు అమ్మకూడదు. నేను ఓటు నమ్ముకోను, నా భవిష్యత్తును తాకట్టు పెట్టను. ఇలాంటి నినాదాలతో ఏదో ఒక నినాదంతో ఖచ్చితంగా తెలకాయ మీద ఒక ఏర్పోర్ట్ పేపర్ మీద మీరు చెప్పిన రాసి మీ డోర్ కట్టించండి. మీ ఇంటికి ఓటు కొట్టడానికి వచ్చే రాజకీయ నాయకుడికి మీరు కొట్టకుండానే మీ చెప్పు తీసుకొట్టండి. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నుండి ఉద్యమం లాగా మీరు చేస్తారని అంతా ఆశిస్తూ ఒక చిన్న ప్రతి వన్ టూ త్రీ మీనింగ్ వన్ టూ త్రీ మనం పరుగు మందరం స్టార్ట్ చేస్తాం. వన్ టూ త్రీ అంటూ ఒక మంచి సమాజం కోసం, ఒక రాజకీయాల్లో మార్పు కోసం మనందరం పరుగు ప్రారంభిస్తున్నాం. ఆ ప్రారంభానికి సూచకంగానే వన్ టూ త్రీ అనిపించింది. దరిద్రం రాజకీయాలు జీతంలో పోటీ చేయాలని చెప్పి పక్కకి పోయారు.
ఆయన గారు జైలు చేస్తున్నాడు కనుక సిపిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఆయన కూడా వచ్చాడు రాజకీయాలు ఇంకా ఏ పార్టీలో కాదు కానీ ఆయన కూడా నిలబడితే రిపోర్ట్ చేస్తారా చెప్పలేదు కానీ మనలో మార్పు వచ్చిన రోజున ఖచ్చితంగా మంచి వాళ్ళు రాజకీయాలు పడతారు రాజకీయ పార్టీలు పెడతారు అలాంటి వాళ్ళందరినీ ఉందని మనం ఆదరించిన రోజునే రాజకీయాలు మారుతాయి ఇలాంటి వాళ్ళందరూ మేధావులు ఎంపీలుగా ఎన్నికై ఆ రాజ్యసభలో లోక్సభలో కూర్చున్న రోజున ఖచ్చితంగా రాజ్యాంగంలో చాలా ఉన్నాయి మనకు రావాల్సిన మార్పు సంస్కరణ ఆ రాజ్యాంగంలో మార్పులు రావాలంటే ఖచ్చితంగా మనం మంచి వాళ్ళని ఎన్నుకోవాలి ఒక్కరోజు సాధ్యపడదు మనం ఓటు వేయడం మంచి వాళ్ళకి ఓటేద్దామని ఇండిపెండెంట్లకు ఓటేసిన రోజున ఎవరూ లేరు మంచి వాళ్ళు ఎవరు నిలబడలేదు నోటా కావడం నోటా అప్పుడు ఖచ్చితంగా మార్పు సాధ్యపడింది ఈ రాజకీయ పార్టీలు కూడా మంచి వాళ్ళకి డేట మొదలు పెడతాయి మనలో చైతన్యం రానంత కాలం మన డబ్బు తీసుకుని ఓటు వేసినంత కాలం రాజకీయాలు బాగుపడవు వాళ్ళు డబ్బున్న వాళ్ళకి వేస్తుంటారు కార్పొరేట్ శక్తులకే టికెట్ వేస్తుంటారు రాజకీయాలు ఇంకా ఒక చిన్న ప్రతినిధి చేసి ఈ రోజు కార్యక్రమాలు చూద్దాం. మాత్రం